వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల స్క్రూటినీ ప్రారంభం కానుంది. నామినేషన్లను పరిశీలించి సరైన పత్రాలు వివరాలు లేని నామినేషన్స్ ను రిజెక్ట్ చేయబోతున్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. గడువు ముగిసిన అనంతరం ఎన్నికల బరిలో ఉండే ఫైనల్ అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు. తెలంగాణలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 17 లోక్సభ స్థానాలకు 893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 1488 సెట్ల నామినేషన్స్ దాఖలయ్యాయి. అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో 114 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది నామినేషన్స్ వేశారు. సికింద్రాబాద్ 57 మంది, హైదరాబాద్లో మరో 57 మంది అభ్యర్థులు నామినేషన్లు పూర్తి చేశారు. అత్యల్పంగా ఆదిలాబాద్లో 23 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండటంతో ఇక్కడ 24 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఏపీలోనూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 1102 నామినేషన్స్ దాఖలవగా 175 అసెంబ్లీ స్థానాలకు గాను 5960 నామినేషన్స్ దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు డమ్మీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు చాలామంది నామినేషన్స్ దాఖలు చేశారు.